Good afternoon and welcome to Good Health. Varicose veins ki karanal enti evarlo ekkuga chustunta latest treatments gurinchi cheppadaniki mantho patu Dr. Abhilash Sandhyala garu unnaru varani adigi manni vichalu telusukundam. Hello doctor. So munduga cheppandi asalu varicose veins recent times lo chaala ekkuga vintunnam mundukante. So asalu varicose veins ante enti evarlo ee problem ekkuga chustuntam and major reasons enti? Varicose veins ante andaru anukunedi entante idoka narala problem ani. కానీ ఇవి యాక్చువల్లీ నరాలు కావన్నమాట. సిరల్ అంటాం దీన్ని, కరెక్ట్ తెలుగు వాడి సిరల్. సిరల్ చెడిపోవడం వల్ల కాళ్ళలో ఉన్న చెడు రక్తం ఏదైతే ఉందో అది సరిగ్గా హార్ట్కి వెళ్ళలేకపోతుంది. కింద కాళ్ళలోనే పడిపోయి ఆ కాళ్ళంతా ఉబ్బిపోతుంది, ఆ సిరల్ అన్నీ ఉబ్బిపోతున్నాయి. ఎందుకు అలా జరుగుతుందో అర్థం కావాలంటే ఫస్ట్ మనకి బాడీలో ఏం జరుగుతుందో అర్థం కావాలి. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉందో అర్థం కావాలి. అది అర్థమైతే ఎందుకు ఇట్లా రిపీటెడ్లీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు దానికి లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, దాని రిజల్ట్స్ ఇవన్నీ సీక్వెన్స్లో అర్థమైతే ఫస్ట్ బ్లడ్ సప్లై అర్థం చేసుకుందాం. మన బాడీలో బ్లడ్ సప్లై అనేది రెండు రకాలు ఉంటుంది అన్నమాట మనందరికీ. ఒకటేమో తల నుంచి, ఐ మీన్ గుండె నుంచి తలకి చేతులకి కాలికి వెళ్ళే దారి ఒకటి ఉంటే, ఇంకోటి మళ్ళీ కాలు నుంచి తల నుంచి చేతుల నుంచి మళ్ళీ గుండెకి రిటర్న్ వచ్చే దారి ఇంకోటి ఉంటుంది. సో వెళ్ళేది ఒక దారి, రక్తం రిటర్న్ వచ్చేది ఒక దారి. వెళ్ళే దారిని మనము ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చేదాన్ని వెయిన్స్ అంటాం. తెలుగులో దీన్ని దమన్లు సిరలు అంటారు. ఈ గుండె నుంచి బయటికి వెళ్ళే దారి ఈ ఆర్టరీస్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. మంచి రక్తం అంటే ఏంటి అంటే ఏదైతే మనం గాలి పీల్చుకుంటామో దాంట్లో ఆక్సిజన్, ఏదైతే మనం ఫుడ్ తింటామో దాంట్లో గ్లూకోజ్, విటమిన్స్, ప్రోటీన్స్, ఇట్లా సో మెనీ థింగ్స్ మిక్స్ అయిపోయి ఉంటే ఆ మిక్స్ అయిపోయిన బ్లడ్ని మనం మంచి రక్తం అంటాం. అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే ఈ బ్లడ్కి ఇది గుండె నుంచి బయటికి వెళ్ళే దారిలో సర్క్యులేట్ అవుతుంది. సో గుండె పని ఏంటి, ప్రతి సెకండ్ ఇట్లా పంపింగ్ చేయడం. సో ఇట్లా పంపింగ్ చేస్తుంటే, ఇట్లా స్క్వీజ్ చేస్తుంటే ఒక ప్రెషర్ జనరేట్ అవుతుంది. ఆ ప్రెషర్నే మనం బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్. సో ఆ ప్రెషర్తో ఆ బ్లడ్ని తలకి చేతులకి కాలికి ప్రతి సెకండ్ పుష్ చేస్తుంది అని మీనింగ్. సో ఈ మంచి రక్తం అనేది ప్రతి సెకండ్ ప్రెషర్తో అన్ని చోట్ల వెళ్ళిపోతుంది. సో చెప్పే మీనింగ్ ఏంటంటే వెళ్ళే సిస్టంలో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, ఈజీలీ అన్ని చోట్ల ఈ మంచి రక్తం అనేది సప్లై అయిపోతుంది. ప్రెషర్తో సప్లై అయ్యేసరికి బాడీ ఏం చేస్తుంది, వచ్చే ప్రతి బాడీ పార్ట్స్కి వచ్చే ఆ రక్తాన్ని ఫిల్టర్ చేసేసుకొని ఆ రక్తంలో ఉన్న పదార్థాలన్నీ వాడేసుకొని మనకి ఎనర్జీ ఇస్తుంది. సో మనకి ప్రతి సెకండ్ వచ్చే ఎనర్జీ ఆ వచ్చే మంచి రక్తం ద్వారా. సో వచ్చే రక్తం నుంచి అన్నీ తీసేసుకోగా ఏదైతే రక్తం మిగిలిపోతుందో మిగిలిపోయిన రక్తాన్ని మనం చెడు రక్తం అంటాం, ఇంప్యూర్ బ్లడ్. ఈ చెడు రక్తం అనేది ఇందాక రిటర్న్ సిరల్ అన్నా కదా, ఆ వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్కి వచ్చేసి హార్ట్ నుంచి లంగ్స్లో ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్ ద్వారా మళ్ళీ ఆర్టరీస్ ద్వారా దమ్మల ద్వారా మళ్ళీ బయటికి సర్క్యులేషన్ రావాలి. సో ఇది సైకిల్ అన్నమాట. హార్ట్ నుంచి వెళ్ళిపోవాలి, ఆర్టరీస్ ద్వారా మంచి రక్తం వాడేసుకున్నాక మిగిలిపోయిన చెడు రక్తం మళ్ళీ వెయిన్స్ ద్వారా రిటర్న్ రావాలి. ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు తలలో ఉన్న వెయిన్స్, చేతుల్లో ఉన్న వెయిన్స్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే హార్ట్ దగ్గరలో ఉంది కాబట్టి ఈజీలీ పడిపోతుంది. ప్లస్ దాంతోపాటు గ్రావిటీ కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి, అదే గ్రావిటీ కాల్లో రివర్స్లో పనిచేస్తుంది కదా. కాల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే రక్తం కింద నుంచి పైదాకి వెళ్ళాలి, సో గ్రావిటీకి అగెన్స్ట్ వెళ్ళాలి, అదొక మేజర్ డిసడ్వాంటేజ్. సెకండ్ థింగ్, కింద నుంచి పైదాక డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది, అదొకటి. థర్డ్ థింగ్, హార్ట్ అంత ప్రెషర్ ఇచ్చే మెకానిజం కాల్లో లేదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఓవర్కమ్ అయ్యి కాళ్ళలో ఉన్న సర్క్యులేషన్ రిటర్న్ పైకి ఎలా వెళ్తుంది అంటే, కాళ్ళలో వెయిన్స్ చూస్తే మనందరికీ కాళ్ళలో వెయిన్స్ మూడు ఉంటాయి, మూడు పెద్ద వెయిన్స్ ఉంటాయి మేజర్గా. ఒకటేమో మధ్యలో ఉన్న వెయిన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వెయిన్, దీన్ని మనము డీప్ వెయిన్ అంటాం. దీని నుంచే సర్క్యులేషన్ వెళ్ళాలి. దీనికి హెల్ప్ ఇవ్వడానికి ముందు ఒక సూపర్ఫిషియల్ వెయిన్ ఉంటుంది, వెనకాల సగం లెంత్ దాకా ఇంకొక సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి. అంటే ఒక మెయిన్ వెయిన్, రెండు సైడ్ వెయిన్స్ అనుకోవచ్చు. ఈ మూడిట్లోకి చిన్న చిన్న కొమ్మల ద్వారా ఇందాక మిగిలిపోయిన రక్తం అంతా వచ్చేసి దీని నుంచి పైకి ఎలా వెళ్తుంది అంటే, ఈ వెయిన్స్ చుట్టూ కండలు ఉంటాయి, మజిల్స్ అంటాం, కండరాలు. యాక్చువల్లీ కాళ్ళలో మజిల్స్ పని ఏంటి అంటే మనం నడిచేటప్పుడు నడకకి హెల్ప్ చేయడం. ఎలా నడకకి హెల్ప్ చేస్తా అంటే అది కూడా హార్ట్ లాగా ఇట్లా పంపింగ్ చేసి రిలాక్స్ అయితే మనకి ఆ మూమెంట్ వస్తుంది కాళ్ళు వాకింగ్. సో నడిచేటప్పుడు పనిలో పని ఈ వెయిన్ పక్కనే ఉంటుంది కాబట్టి మజిల్ స్క్వీజ్ చేసేటప్పుడు ఈ వెయిన్ని కూడా ఇలా స్క్వీజ్ చేసేస్తుంది. స్క్వీజ్ చేసేసరికి ఏమవుతుందంటే దీంట్లో ఉన్న బ్లడ్ అంతా పైకి వెళ్తుంది, బట్ నెక్స్ట్ మూమెంట్ మజిల్ రిలాక్స్ అవుతుంది. సో ప్రాబ్లం అప్పుడు స్టార్ట్ అవుతుంది, పైదాకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ కింద పడిపోవచ్చు కదా. అలా పడకూడదు అని చెప్పి మనందరికీ బై బర్త్ ఈ వెయిన్లో
కింద నుంచి పై దాకా ఒక 10-15 వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్స్ అంటే వన్ వే నాన్ రిటర్న్ వాల్వ్స్, వన్ డైరెక్షన్ వాల్వ్స్, తెలుగులో కవటాలు అంటారు. దీని పని ఏంటంటే ఒక్కసారి బ్లడ్ పైకి వెళ్తే బ్లడ్ అదే లెవెల్ ఉండిపోయేటట్టు ఈ వాల్వ్ ఇట్లా క్లోజ్ అయిపోయి బ్లడ్ని అక్కడనే ఆపేస్తుంది. మళ్ళీ ఈ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్తే అక్కడ ఒక వాల్వ్ ఆపుతుంది. సో అలా బ్లడ్ అనేది కాలు నుంచి పై దాకా లెవెల్ లెవెల్లో మజిల్ హెల్ప్తోని వాల్వ్స్ హెల్ప్తోని పైకి వస్తుంది అనమాట. ఈ వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే మధ్యలో ఉన్న మెయిన్ వెయిన్, డీప్ వెయిన్ బాగానే ఉంటుంది, దానికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఈ ముందున్న సూపర్ఫిషియల్ వెయిన్ కానీ వెనకాల ఉన్న సూపర్ఫిషియల్ వెయిన్ కానీ స్కిన్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో దీనికి పెద్ద మజిల్ సపోర్ట్ కానీ ఇంకే సపోర్ట్ కానీ ఎక్కువ ఉండదు. సో రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా ఈ వాల్వ్స్ మీద ప్రెషర్ పడి పడి పగిలిపోతాయి అనమాట, ఇరిగిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, మజిల్ పంపింగ్ చేసినంతసేపు బ్లడ్ పైకి వెళ్తుంది, మజిల్ వదిలేం కానీ యాజ్ ఇట్ ఈస్ బ్లడ్ కింద పడుతుంది. సో ఈ కండిషన్నే, ఈ ప్రాబ్లమ్నే మనం వారికోస్ వెయిన్స్ అంటాం. ఓకే, కాల్ తీసుకుందాం. హలో, హలో, చెప్పండి నాగరాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. చెప్పండి నాగరాజు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ ఇప్పుడు టెస్టికల్స్ లో వెరికోసిన్ ప్రాబ్లం ఉంది, ఒక సర్జరీ చేయించుకున్నాం సార్. అది ఓకే అయితే అది జీరో కౌంట్ చూపించింది సార్. అది ఓకే అంటే ప్రెగ్నెన్సీ అందర్లో అని చెప్పి శుక్రకణాలు అనేవి తక్కువ ఉన్నాయి. ఓకే అయితే అది సర్జరీ చేయించినా గానీ అది ఏ ఇంప్రూవ్మెంట్ లేదు సార్. మరి ఎన్ని రోజులు అయింది సర్జరీ చేసి? సర్జరీ చేసి లాస్ట్ సెప్టెంబర్ 1 ఇయర్ అయింది సార్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఇంకా అట్లా స్క్రోటమ్ దగ్గర టెస్ట్ చేసి కౌంటర్ చూపిస్తుంది సార్. అయితే బయాప్సీ ఒకటి చేపించాము అప్పుడు, ఆ టెస్టికల్ సర్జరీ చేసేటప్పుడు బయాప్సీ చేపిస్తే అక్కడ ప్రొడక్ట్ అనేది ఉంది. ఓకే ఓకే, కానీ జీరో కౌంట్ చూపిస్తుంది సార్. ఇప్పుడు కూడా మీ టెస్టికల్స్ దగ్గర ఏమన్నా ఇట్లా వెయిన్స్ తగులుతున్నట్టు అనిపిస్తాయా? ఏంటి సార్? ఇప్పుడు కూడా స్క్రోటమ్ దగ్గర అక్కడ మీకు ఇంకా వెయిన్స్ తగులుతున్నట్టు అనిపిస్తుందా? వెయిన్స్ అంటే పెయిన్ ఏమి ఉండట్లేదు సార్, మామూలుగా జీరో కౌంట్ చూపిస్తుంది. మెడిసిన్ వాడినా కానీ ఏం ఇంప్రూవ్మెంట్ లేదు సార్. ఓకే ఫైన్, ఇనండి ఇనండి. అంటే డాక్టర్ లాస్ట్ టైం ఫైనల్ గా ఏమన్నారంటే ఆ టెస్టికల్స్ లో తయారైన స్వరం దగ్గర తయారైన ప్రొడక్షన్ దగ్గర ఉన్నది ఏదైతే ఉందో అది తీసి అక్కడ నుంచి టెస్ట్ బేబీకి తెలిసిపోవచ్చు మీద అన్నాను ఒక మాట. ఫైన్, ఇనండి ఇనండి. సో ఇతనికి వచ్చిన ప్రాబ్లం వారికోస్ వెయిన్స్ అయితే కాదు. వారికోస్ వెయిన్స్ అనేది కాళ్ళలోనే వస్తుంది. ఇతనికి వచ్చిన ప్రాబ్లం వారికోసీల్. వారికోసీల్ కూడా వారికోస్ వెయిన్స్ లాగానే బ్లడ్ రివర్స్లో ఫ్లో అవ్వడమే, బట్ అది స్క్రోటమ్ దగ్గర ఆ టెస్ట్స్ దగ్గర వెయిన్ చెడిపోతే వస్తుంది. చెడిపోయిన వెయిన్ని ఇంటర్నల్ స్పర్మాటిక్ వెయిన్ అంటాం. ఇలా చెడిపోతే వీళ్ళకి 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటేమో పెయిన్ వస్తుంది, ఒకటేమో ఆ టెస్టిస్ సైజ్ అనేది ష్రింక్ అవుతుంది, థర్డ్ ఇతను చెప్తున్నట్టు స్పామ్ ప్రొడక్షన్, స్పామ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో దీనికి యూరాలజీ వాళ్ళు వీళ్ళు సర్జరీ చేస్తే, మేము ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనే స్పెషాలిటీ వాళ్ళు ఎంబోలైజేషన్ అని ఒక కొత్త మెథడ్ చేస్తాం. సర్జరీలో కట్ చేసి వెయిన్స్ ఏదైతే తీసేస్తారో దాని బదులు మేము ఎంబోలైజేషన్లో ఏం చేస్తామంటే యాంజియోగ్రామ్ లాగా కాళ్ళు చిన్న సూది పెట్టి ఒక ట్యూబ్ వేస్తాం ఈ ఈ చెడిపోయిన వెయిన్ దాకెళ్ళి, ఒక మందు గ్లూ కానీ కాయిల్స్ కానీ మెటీరియల్స్ ఉంటాయి అవి వేసి ఈ వెయిన్ అంతా క్లోజ్ చేసేస్తాం. అండ్ సర్జరీకి ఎంబోలేషన్ కంపేర్ చేసుకుంటే సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది, కానీ స్పర్మ్ ప్రొడక్షన్ అయితే ఒక సర్జరీకి 40% ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటే, 40-50% ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఎంబోలైజేషన్కి 50-60%, అంటే ఒక 10-20% డిఫరెన్స్ ఉంటుంది. బట్ 100-100% సక్సెస్ అయ్యే ప్రొసీజర్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. సో మీరు ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ స్క్రోటల్ డాప్లర్ అనే స్కాన్ మీరు సర్జరీ చేసే ముందు ఆల్రెడీ తీపించుకొని ఉంటారు, మళ్ళీ ఒకసారి ఆ స్కాన్ రిపీట్ చేసి నా దగ్గర వచ్చి చూపించండి. దాంట్లో వారికోసీల్ మళ్ళీ వచ్చింది, రికరెన్స్ ఉందంటే ఎంబోలైజేషన్ ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో అండి. చెప్పండి నాగభూషణం గారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి నాగభూషణ్. సార్ నమస్కారం. సార్ నమస్తే, చెప్పండి. సార్ ఇప్పుడు మామూలుగా రొమటాలజీ ప్రాబ్లం అనుకోని మేము రొమటాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్. ఓకే, వెళ్తే సార్ చూసి ఇది రొమటాలజీ ప్రాబ్లం కదా, అక్కడక్కడ బ్లడ్ క్లాట్ అయింది, అరికాళ్ళలో నాకు నొప్పి వస్తుంది సార్. ఓకే, నొప్పి రావడంతో పాటు ఈ వేళ్ల సందున బ్లడ్ క్లాట్ అయిందని చెప్తున్నారు సార్. ఓకే, ఎప్పుడు మెడిసిన్ వాడినా గానీ ఆ మెడిసిన్ వాడినంతసేపు నొప్పి తగ్గినట్టు అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, కాలు ఇట్లా పెట్టినప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది సార్. ఓకే, సో పెయిన్ ఒకటే అండి, ఇంకా కాలు ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా? పెయిన్ వదిలే లాగుతుంది సార్, లాగుతుంది అప్పుడు పెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ. ఇంకా దురదలు గానీ, మంటలు గానీ, దురదలు గానీ, వాపులు గానీ? వాపులు ఉన్నాయి. కాళ్ళకి ఎప్పుడైనా స్కానింగ్ చేయించారండి, డాప్లర్ స్కాన్ అట్లా? చేశారు సార్. డాప్లర్ టెస్ట్ అయిందా?
డాక్టర్ సర్టిఫై చేసి ఇది రొమటాలజీ ప్రాబ్లమ్ అని క్లాట్ అయింది అని చెప్పారు సార్. డాక్టర్ కాదండి, డాప్లర్ స్కాన్ ఏమైనా కాళ్ళకి ఏమైనా స్కానింగ్ అయిందా? స్కానింగ్ తీయలేదు సార్, ఎక్స్రే తీశారు సార్. ఓకే ఓకే ఫైన్, వినండి. సో ఇతను చెప్పే సిమ్టమ్స్ వారికోస్ వెయిన్స్ అవ్వచ్చు, డివిటి కూడా అవ్వచ్చు, రెండు వెయిన్స్లో వచ్చే ప్రాబ్లమే. అసలు ఏం ప్రాబ్లం తెలుసుకోవాలంటే ఫస్ట్ దీనికి ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది. దీన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. అంటే అల్ట్రాసౌండ్ స్కానే, మనం పొట్ట మీద పెట్టి ఎట్లా అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తామో అదే మెషిన్ మీద ఒక వేరే ప్రోబ్తో, చిన్న సూపర్ఫిషియల్ ప్రోబ్ అంటాము, ఆ చిన్న ప్రోబ్తోని ఇది వారికోస్ వెయిన్సా కాదా చూసి చిన్న టెస్ట్, హార్డ్లీ 15-20 మినిట్స్లో అయిపోతుంది. అండ్ అది అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు, ఇట్స్ వెరీ చీప్. అండ్ యాక్యురసీ కూడా ఈ వారికోస్ వెయిన్స్ కానీ డీబీటీ పట్టుకోవడానికి కానీ యాక్యురసీ చాలా హై ఉంటుంది, రిపోర్ట్ కూడా ఇమీడియట్లీ వచ్చేస్తుంది. ఈ ఈ టెస్ట్లో మనం ఏం చూస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వారికోస్ వెయిన్సా కాదా, ఈ వెయిన్స్ వారికోస్ వెయిన్స్ అయితే ఏ స్టేజ్లో ఉంది, ఎంత వరకు చెడిపోయింది, ఎంత డయామీటర్ ఉంది, ఈ పేషెంట్కి లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా. ఇంకోటి మెయిన్ వెయిన్, ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో డీప్ వెయిన్ అని, ఆ మెయిన్ వెయిన్ సర్క్యులేషన్ బాగుందా లేదా, దాని సర్క్యులేషన్ బాగుంటేనే ఈ సైడ్ వెయిన్ని మనం లేజర్ చేసి క్లోజ్ చేసేయగలుగుతాం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి ఆ సింపుల్ 10-15 మినిట్స్ టెస్ట్లో వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ డాప్లర్ స్కాన్ చేయించుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి నన్ను, లేదా నా దగ్గర వచ్చినా నేను దగ్గర ఉండి స్కాన్ చేయిస్తాను. దాన్ని బట్టి వారికోస్ వెయిన్సా డేవిటియా, మీకు వారికోస్ వెయిన్స్ అయితే లేజర్ ట్రీట్మెంట్ చేయాలా లేదా, ఇవన్నీ డిసైడ్ చేయొచ్చు. సో ఒకసారి మీరు వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే మధు గారు, చెప్పండి చెప్పండి అంటే చెప్పండి చెప్పండి మధు. నా పేరు సార్, నా పేరు వేణు అండి. చెప్పండి. నరాలు అంటే బ్యాక్ సైడ్ నల్ల లైట్ కనిపిస్తుంది సార్, టూ రెండు కాళ్ళకు బాగా పెయిన్ ఉన్నట్టు కూర్చోలేకపోతుంది. ఏజ్ ఎంత అండి? 14 ఇయర్స్. ఓకే 14. ఓకే, తను కూర్చోలేదు నడలేకపోతుంది, ఇబ్బంది ఉంది అంటుంది సార్. అయితే వెరికిస్తూ మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం బంజారాజ్ లో. ఓకే, తీసుకెళ్తే అక్కడ ఏమన్నారంటే అది వెరికి సంబంధం లేదమ్మా, పిల్లలకి అలా అవుతుంది, తగ్గిపోతుంది, తగ్గుతులే పెరుగుతాం సార్ పాపకు. ఓకే, కాల్ మీద ఏం కనిపిస్తుంది అండి? బ్యాక్ సైడ్ నరాలు కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ మొత్తం చిన్న వెయిన్స్ లాగా కనిపిస్తాయా? అవును సార్, కానీ అవి వెరికిస్ కాదంటున్నారు. స్కాన్ అయిందా కాళ్ళకి? స్కాన్ చేయలేదు సార్. ఓకే, అండ్ ఇది ఎప్పటి నుంచి? దాదాపు 2-3 ఇయర్స్ అవుతుంది సార్. ఇలా ఉండటం బై బర్త్ అయితే లేదు కదా ఇది? ఓకే వినండి అయితే. సో వినండి చెప్పి. సో వారికోస్ వెయిన్స్ అనేది ఒక ఫిక్స్డ్ ఏజ్ గ్రూప్ ఉండదు, కానీ యూజువలీ అడల్ట్స్ ఏజ్ నుంచి ఓల్డ్ ఎన్ని ఇయర్స్ దాకా రావచ్చు, బట్ అప్ టు 14 అయితే వారికోస్ వెయిన్స్ రావచ్చు. బిలో 14 అయితే బిట్ రేరే అనుకోవాలి, అంత ఫ్రీక్వెంట్లీ ఉండదు. వస్తే బై బర్త్ రావచ్చు. బై బర్త్ వారికోస్ వెయిన్స్ వస్తే లోపల ఆ డీప్ వెయిన్ ఏమైనా క్లాట్ అయిందా, లేదా మెయిన్ వెయిన్ అనేది ఏదైతే ఉందో, ఐవీసీ ఏదైతే హార్ట్కి వెళ్ళే పైప్ ఉందో, అదేమన్నా బ్లాక్ అయిందా, బై బర్త్ కొన్నిసార్లు వాల్వ్ ఫామ్ అవుతుంది, వాల్వ్ ఓపెన్ అవ్వదు అనమాట. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనము ఆలోచించాలి. బిలో 14 అయితే ఫస్ట్ అది కాదా ఇది కాదా తేల్చాలంటే మీరు ఫస్ట్ డాప్లర్ స్కాన్ చేయించుకోండి. డాప్లర్ స్కాన్ చేయించుకొని వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను అసలు వారికోస్ వెయిన్సా కాదా, ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా లేదా అని. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి రమేష్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చెప్పండి రమేష్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే అండి. సార్ ఇది నాకు లెఫ్ట్ సైడ్ లెగ్కి కొంచెం వెరికోస్ వెయిన్ లాగా అటాక్ అయింది సార్. ఓకే, లాస్ట్ ఒక 6 మంత్స్ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ మన ఇది కేర్ హాస్పిటల్ చూపించుకున్నాం సార్, డాక్టర్ పిసి గుప్తా దగ్గర. ఓకే, అది ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు వేరుకోస్ లాగా నరాలు బయటకు వచ్చేస్తున్నాయి సార్, సీట్ లో వాపు వస్తుంది. ఓకే, అది స్టాకింగ్స్ కూడా వాడుతున్నా, అందులో టాబ్లెట్ కూడా డాఫ్టాన్ ఫైనాన్ కూడా వాడింది సార్ ఒక 1 మంత్. ఓకే, ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు ఇట్లా బ్లాక్ గా వెయిన్స్ వచ్చేసి బ్లాక్ గా కనబడుతుంది సార్ ఒక 2-3 సైడ్స్ లెగ్ లో. బట్ ఆ వెయిన్స్ ఉబ్బడం తప్ప ఇంకేం సింప్టమ్స్ లేవా, నొప్పులు గానీ? లేదు, నొప్పి ఇట్లా ఏం లేదు సార్, అప్పుడప్పుడు కాలు కొంచెం లాగినట్టు అనిపిస్తుంది. ఈ మధ్యనైనా ఎప్పటి నుంచో అట్లానే? కొంచెం నొప్పి లాగా అనిపించడం. అండ్ కాళ్ళకి స్కాన్ ఎప్పుడైంది మీకు లాస్ట్?
లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ సార్. ఓకే, లేటెస్ట్ గా స్కాన్ అయితే కాలే కదా ఈ లాగడం స్టార్ట్ అయినప్పటి నుంచి? లేదండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీ డౌట్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ట్రీట్మెంట్? అంటే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఓకే ఓకే ఫైన్. కొంచెం బ్లాక్నెస్ కనబడుతుంది. ఓకే ఫైన్ ఫైన్. ఒకటేమో ఫస్ట్ థింగ్, కాస్మెటిక్ రీజన్స్కి అయితే అంత ఇంపార్టెంట్ కాదు ట్రీట్ చేయడం. జస్ట్ బ్లాకిష్గా అనిపిస్తున్నాయో వెయిన్స్ కనిపిస్తున్నాయో అంటే ట్రీట్ చేయాల్సిన ఇంపార్టెన్స్ అంత లేదు. మేజర్ ఇష్యూ కాదు కాబట్టి, కాస్మెటిక్ ఇష్యూ కింద వస్తుంది కాబట్టి ఆ స్టాకింగ్స్ ఆ ట్యాబ్లెట్స్ ఫ్యూ మంత్స్ వాడితే సరిపోతుంది. బట్ ఎవరికైతే సింప్టమ్స్ పెరుగుతుందో, ఇతని కేసులో ఈ 6 మంత్స్ దాకా ఏం లేదు కానీ రీసెంట్ 2 మంత్స్ నుంచి ఆ డ్రాగింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది, వీళ్ళకి ఏం చేయాలంటే మళ్ళీ మీరు ఒకసారి స్కాన్ చేయించుకొని రండి. స్కాన్లో చిన్న చిన్న కొమ్మలే ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చిన్న చిన్న కొమ్మలే ఉబ్బిపోయి ఉన్నాయి అంటే దానికి మనం ఒక చిన్న ప్రొసీజర్ చేస్తాం, ఫోమ్స్ క్లియోథెరపీ అని. ఆ చిన్న కొమ్మలకి ఇంజెక్షన్ వేస్తే ఆ వెయిన్స్ క్లాట్ అయ్యి మెల్లిమెల్లిగా కరిగిపోయి పోతాయి అన్నమాట. సో మీకు ఆ వచ్చే ఆ డిస్కంఫర్ట్ ఆ డ్రాగింగ్ సెన్సేషన్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. లేటెస్ట్ స్కాన్లో లేదు పెద్ద సూపర్ఫిషియల్ వెయినే చెడిపోయిందంటే అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో మీరు అసలు అవసరం లేదా ట్రీట్మెంట్, లేదా ఇంజెక్షన్ చేయాలా, లేదా లేజర్ చేయాలా, ఈ మూడు తెలుసుకోవాలంటే ఫస్ట్ స్కాన్ చేయించుకోవాల్సిందే. సో మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యండి, చూసి చెప్తాను. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత యూజువల్లీ పేషెంట్స్లో ఎలాంటి సింప్టమ్స్ చూస్తాం అంటే, డాప్లర్ స్కాన్ చేసే వరకు సింప్టమ్స్ తెలియదా, లేకపోతే ఎక్స్టర్నల్గా అయినా ఇంటర్నల్గా అయినా ఏమైనా సింప్టమ్స్ తెలుస్తాయా? యాక్చువల్ డాప్ ఈ వారికోస్ వెయిన్స్ని స్టేజెస్ వైజ్ క్లాసిఫై చేసి సింప్టమ్స్ చెప్తాను. ఒకటేంటంటే స్కాన్ చేసేదాకనే సింప్టమ్స్ రావాలని లేదు, ఆల్ వేరియేషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు స్కాన్ చేసేదాకా పేషెంట్స్కే తెలియదు వారికోస్ వెయిన్స్ ఉన్నట్టు. కొంతమందికి అయితే ఇయర్స్ నుంచి సఫర్ అవుతారు, వాళ్ళు తెలిసి కూడా ఇగ్నోర్ చేస్తారు, అది సివియర్ చేసుకొని వస్తారు. కొంతమంది యాడిక్వేట్ ఆన్ టైం డయాగ్నోస్ అయ్యి కరెక్ట్గా వాళ్ళు గెస్ చేసేసి వచ్చి కన్సల్ట్ అయ్యి స్కాన్ చేయించుకొని అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటారు. సో ఆల్ టైప్స్ ఆఫ్ సినారియోస్ ఆర్ దేర్. బట్ సింప్టమ్ వైజ్ చెప్పాలంటే స్టేజెస్ వైజ్ క్లాసిఫై చేసి చెప్తాను. వారికోస్ వెయిన్స్ మనం 6 స్టేజెస్లో క్లాసిఫై చేసుకున్నాం. ఇనీషియల్ స్టేజెస్ స్పైడర్ వెయిన్స్ అండ్ రెటికులర్ వెయిన్స్. ఈ స్టేజ్లో కాళ్ళ మీద చిన్న చిన్న కొమ్మలు లాగా స్పైడర్ వెబ్ లాగా కనిపించవచ్చు, గ్రీనిష్ కానీ రెడ్డిష్ కానీ కనిపించవచ్చు. యూజువలీ చాలామంది ఆడవాళ్ళు వస్తారు ఈ ప్రాబ్లంతో. ఈ స్టేజ్లో పెద్ద సింప్టమ్స్ ఏమి ఉండవు, కొంతమందికి పెయిన్స్ ఉండొచ్చు. ఈ ఆ కనిపించే వెయిన్స్కి యాక్చువల్లీ ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు కానీ కొంతమంది స్పెసిఫిక్ అడుగుతారు, లేదా వెయిన్స్ కూడా కనిపించకూడదు అంటే వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ లేజర్ చేస్తాం. కాస్మెటిక్ లేజర్ చేసి ఆ చిన్న చిన్న వెయిన్స్ మీద ఆ లేజర్ లైట్ రబ్ చేస్తే ఆ వెయిన్స్ వెళ్ళిపోతాయి. బట్ యాజ్ సచ్ ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు. సెకండ్ స్టేజెస్ ఆర్ ప్రాపర్ వారికోస్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఆ సూపర్ఫిషియల్ వెయిన్స్, ఆ పెద్ద వెయిన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యి బ్లడ్ రివర్స్లో ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. సో బ్లడ్ కింద పడేసరికి ఏమైతే సింప్టమ్స్, ఇందాక పేషెంట్ చెప్పినట్టు ఆ కిందకి లాగుతున్నట్టు అనిపిస్తుంది, దానికి స్పేస్కి మించి వెయిన్ ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి ఒక కాళ్ళు తెలియని ఒక డిస్కంఫర్ట్ వస్తుంది, పెయిన్ వస్తుంది, దురదలు వస్తాయి, బ్లడ్ అంతా కిందికి వెళ్ళిపోయి సైడ్కి వెళ్ళిపోయేసరికి దురదలు వచ్చి మంటలు వస్తాయి, కాలు కొంతమందికి మొద్దు బారినట్టు అనిపిస్తుంది, కొంతమంది సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది. థర్డ్ స్టేజ్లో కాలు వాపులు రావడం స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ స్టేజ్ ఏమో లైపోడర్మాటోస్ క్లిరోసిస్ స్టేజ్, అంటే ఈ స్టేజ్లో ఇంతకుముందు ఎప్పటి నుంచో ఇయర్స్ నుంచి చిన్న చిన్న కాలు మచ్చలు, నల్ల మచ్చలు ఎర్ర మచ్చలుగా కనిపించిన వాళ్ళకి కాలంతా నల్లగైపోయి కింద నుంచి పైదాకా స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కాలు మొత్తం నల్లగైపోయి హార్డ్గా అయిపోతుంది. ఫిఫ్త్ ఏమో ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్, అంటే ఈ స్టేజ్లో ఎన్నో ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు ఇంకా ఒక స్టేజ్కి ఆ వెయిన్స్ అంత ఉబ్బిపోయి పగిలి బ్లీడింగ్ అయ్యి మెయిన్గా పుండు ఫామ్ అవుతుంది. పుండు మనం ఏం చేసినా చేయకుండా మానిపోతుంది, కానీ కొంచెం లేట్గా మానుతుంది, కొంచెం టైం తీసుకొని అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తుంది అల్సర్. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ రికరెంట్ అల్సర్, వచ్చి పోతూ ఉంటుంది, పుండు వచ్చి పోతూ ఉంటుంది. సిక్స్త్ అండ్ ఫైనల్ స్టేజెస్ నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్, అంటే ఈ స్టేజ్లో ఆ పుండు ఏదైతే కనిపిస్తుందో ఇందాక వచ్చిన ఇమేజ్లో ఆ పుండు ఇంకా వచ్చి మానదన్నమాట. ఇది మేజర్ ప్రాబ్లం, మేజర్ కాంప్లికేషన్ వారికోస్ వెయిన్స్లో. సో అన్లెస్ అండ్ అంటిల్ మనం అండర్లయింగ్ ప్రాబ్లం ఏంటి, వారికోస్ వెయిన్స్, అది లేజర్ ద్వారా ట్రీట్ చేసే తప్ప ఈ మీద వచ్చే ఈ సింప్టమ్స్ అన్ని, ఈ నొప్పులు కానీ వాపులు కానీ దురదలు కానీ మంటలు కానీ పుండ్లు కానీ ఇవన్నీ సెటిల్ అయ్యే అవకాశం ఉండదు. సో వారికోస్ వెయిన్స్కి అందుకే మనం లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఓకే కాల్. హలో హలో చెప్పండి గోపి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి గోపి సార్.
సార్ వెనకాల నాకు లెఫ్ట్ లెగ్ వెనకాల కాల్కి నరాలు మొత్తం పెయిన్ ఉన్నాయి సార్. ఓకే. మడతలో, కాలు మడతలో. రైట్ రైట్. మళ్ళీ కాలు మీద సార్, పాదం మీద. ఓకే. అది నరాలు పేలి ఉంటున్నాయి సార్, కనిపిస్తున్నాయి బయటికి లాస్ట్ షేడ్ లో. దానివల్ల మీకు ఇబ్బంది? నొప్పి వస్తుంది సార్, ఎక్కువసేపు నిలబడ్డా నొప్పి లేస్తుంది సార్, తిమ్మిర్లు వస్తున్నాయి కాళ్ళు. ఇంకా నొప్పులు తిమ్మిర్లు అంతేనా? అవును సార్. దురదలు గాని, మంటలు గాని, వాపులు గాని అట్లాంటి ఏం లేదు? అట్లాంటి ఏం లేదు. ఇది 1 ఇయర్ నుంచేనా? ఈ రీసెంట్లీ 2 ఇయర్స్ అవుతుంది సార్. నేను దాన్ని మామూలుగా తీసుకున్నాను, కొంచెం లావ్ అయింది సార్ ఇప్పుడు. ఏజ్ ఎంత అండి మీది? ఏజ్ హలో మీ ఏజ్ ఎంత గోపి గారు? నా 30 ఇయర్స్ అండి. ఓకే ఫైన్. మీ ప్రొఫెషన్ ఏంటి? నించొని పని చేస్తారా? నేను యాక్చువల్గా కాంట్రాక్ట్ వర్క్ చేస్తానండి, కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, నీళ్ళు నించొని ఉంటారు. ఓకే ఫైన్. కాలుకి ఎప్పుడన్నా స్కానింగ్ అయిందండి? ఎప్పుడు, డాక్టర్ కూడా చూపెట్టలేదండి. ఫైన్ ఫైన్. ఓకే ఏంటండి, సో మీరు చెప్పే సింప్టమ్స్ ఆ వెయిన్స్ కనిపించడం కానీ ఆ పెయిన్ కానీ ఇవన్నీ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోస్ వెయిన్సే. సో ఇందాక నుంచి చెప్తూ వస్తున్నట్టు వారికోస్ వెయిన్స్ డయాగ్నోస్ చేసినా మనం డైరెక్ట్లీ ట్రీట్మెంట్ చేయడం అనుకుండదు. ఏ డాక్టర్ చూపించినా, నాకు చూపించినా సరే నేను చూసి ఫైన్ అండ్ వారికోస్ వెయిన్స్ రాసి నేనన్నా డాక్టర్ స్కాన్కి పంపించాల్సిందే. స్కాన్లోనే మనకి ఎంత సివియర్ ఇది, అంత సీరియస్గా తీసుకోవాలా లేదా లేజర్ చేయాలా లేదా లోపల ఇంకేదైనా అండర్లయింగ్ సమదర్ సీరియస్ కాజ్ ఉందా, ఇదంతా మనకి స్కాన్లోనే తెలుస్తుంది. సో మీరు ఒకసారి డాక్టర్ స్కాన్ చేయించుకొని వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. ఆ స్కాన్లు ఎక్కువ వస్తే అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయాలో లేదో డిసైడ్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమందికి లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి కదా, హార్ట్ డిసీజెస్ లేకపోతే డయాబెటీస్, అలాంటి వాళ్ళకి ఒకవేళ ఈ ప్రాబ్లం ఉంటే ఎలా డీల్ చేస్తారు? బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ మేజర్ ఇరిటేటింగ్ ప్రాబ్లం, కానీ దాని సొల్యూషన్ వెరీ వెరీ సింపుల్ అనమాట. సో ఇట్లా హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, ఏజ్ చాలా ఎక్కువ ఉన్నా, ఏజ్ చాలా తక్కువ ఉన్నా, వాళ్ళందరికీ ప్రీవియస్లీ వారికోస్ వెయిన్స్కి సర్జరీ చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ హై రిస్క్ అని చెప్పి భయపడి చేసేటోళ్ళు అనమాట, హై రిస్క్ అని చెప్పి. ఇప్పుడు మనకి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వారికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ అని వచ్చింది. లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ అ డే కేర్ మైనర్ ఇంటర్వెన్షన్, దీన్ని సర్జరీ కూడా అన్నాం, ఇంటర్వెన్షన్ అంటాం. లేజర్లు ఏం చేస్తామంటే ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి జస్ట్ మనం చిన్న చిన్న బ్లడ్ టెస్ట్ చేయించుకొని నేను జస్ట్ ఉట్టి కాళ్ళ దాకానే మత్తిస్తాను, లోకల్ అనస్థీషియా. సో నాకు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, మిటిగేట్ అయిపోతాయి. ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ ఇవన్నీ నా అంత రిస్క్ ఉండదు, ఎందుకంటే లోకలీ మత్తిస్తాను కాబట్టి. అండ్ సెకండ్ థింగ్, ఇట్స్ అన్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్. ఈ పక్కన కనిపించే వీడియోలాగా అల్ట్రాసౌండ్ మెషిన్ చూసుకుంటూ చిన్న సూది పెట్టి ఈ చెడిపోయిన వెయిన్లోకి మనం ఒక లేజర్ ప్రోబ్ పంపిస్తాం, కింద నుంచి పైదాకా పంపించి ఈ పంపించిన ప్రోబ్ ఈ క్యాథెటర్ చుట్టూ మళ్ళీ మత్తిస్తాం సెకండ్ టైం, టుమిసెంట్ అనస్థీషియా అంటాం. ఈ అనస్థీషియా ఇచ్చాక అప్పుడు మనం లేజర్ని ఆన్ చేస్తాం. ఆన్ చేసేసరికి ఏమైతుంటే ఈ నేను పంపించిన ప్రోబ్ టిప్ ఏదైతే ఉందో ఆ టిప్ నుంచి ఒక లైట్ వస్తుంది బయటికి, రెడ్ కలర్ లైట్ లాగా ఉంటుంది, లేజర్ లైట్. ఆ లైట్ తగిలేసరికి ఇట్లా పైప్ లాగున్న వెయిన్ ఇట్లా కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నేను మెల్లిమెల్లిగా లేజర్ని బయటికి తీసేస్తుంటే పైనుంచి కింద దాకా వెయిన్ అంతా క్లోజ్ చేసేస్తాను అనమాట. సో ఇలా చేయడం వల్ల, లేజర్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టు ఇట్స్ అ ఇంటర్వెన్షన్, హార్డ్లీ 20-30 మినిట్స్లో అయిపోయే ప్రొసీజర్, చిన్న సూత్రం చేసేస్తాను కాబట్టి ఎక్కడ సర్జరీ జరిగినట్టు ఉండదు, ఎక్కడ కుట్లు ఉండవు అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఓన్లీ లోకల్ అనస్థీషియా, కాళ్ళ దాకి మత్తిస్తాను కాబట్టి ఆ మత్తు కూడా 2-6 అవర్స్లో తగ్గిపోతుంది. సో 2-6 అవర్స్లో పేషెంట్ లేచి కాసేపు నడవాలి, బాగుందంటే ఇమ్మీడియట్లీ డిశ్చార్జ్ చేసేస్తాం. సో హాస్పిటల్లో మీరు హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు. సో ఇది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని భయపడే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. అనదర్ అడ్వాంటేజ్ ఇస్ దట్ నెక్స్ట్ డే నుంచే బెడ్ రెస్ట్ అనేది ఉండదు. సో ఇది లీవ్స్ అంత దొరకని వాళ్ళకి, లాట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్న వాళ్ళకి జస్ట్ హాఫ్ డే దీనికి కేటాయిస్తే సరిపోతుంది, నెక్స్ట్ డే నుంచి యూ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్. అండ్ అనదర్ మేజర్ అడ్వాంటేజ్ ఇస్ ద సక్సెస్ రేట్. లేజర్ మనం 100 పీపుల్ చేస్తే ఇద్దరికే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 98 మందికి సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 98% ఇస్ ద సక్సెస్ రేట్ ఫర్ లేజర్ ట్రీట్మెంట్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది సర్జరీ కాదు కాబట్టి, ఇంటర్వెన్షన్ కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్, మీరు ఇందాక అడిగినట్టు హార్ట్ డిజీజ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఇవన్నీ మనకి మిటిగేట్ అయిపోయి అంత ఇంపార్టెంట్ ఉండవు, రిస్క్ రేట్ చాలా తగ్గిపోతుంది లేజర్ ట్రీట్మెంట్లో. ఓకే నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి దేవి గారు.
మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. మా అప్పాయిదండి. చెప్పండి అమ్మా. ఏజ్ ఎంత అమ్మా? హలో డాక్టర్ గారు. చెప్పండి చెప్పండి. హలో. నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి దేవి గారు. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వెరికోజ్ వెన్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ P6 న్యూస్.